హలో అండి, నేను ఇవాళ మీకు బీరకాయ పచ్చని పప్పు కూర ఎలా తయారు చేయాలి చూపిస్తాను. అరకిలో బీరకాయలు చొక్కు తీసుకుని ఈ సైజు ముక్కలు కోసుకొని పిచ్చుకోవాలి. ఒక బౌల్ నిండా పచ్చిశనగపప్పు తీసుకుని గంట గంటన్నర దాకా నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. 2 లేక 3 టమాటాలు ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. అల్లం తురుము మనకు కావలసినంత, జీలకర్ర తాలింపులోకి, కరివేపాకు తాలింపు. ఇప్పుడు తాలింపు వేస్తాము. 2 స్పూన్తో 2 స్పూన్ల నూనె వేయాలి తాలింపు కోసం. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కొద్దిగా జీలకర్ర స్పూన్తో తిప్పాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగం అయ్యాలి. ఇప్పుడు అల్లం తురుము, ఇది కూడా కాసేపు వేయాలి. ఉల్లిపాయల కలర్ కొంచెం మారింది, పచ్చిమిరపకాయలు కూడా వేగినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ముక్కలు ఇందులో వేయాలి. మీరు ఉప్పు తగినంత వేసుకోవాలి, పసుపు 1/2 టీ స్పూన్, ఇవన్నీ బాగా కలపాలి. ఇలా కలిగి మీరు చూడండి, కలిపిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, దీనిపైన బీరకాయ ముక్కల పైన స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి. మూత పెట్టాలి, మూత పెట్టి 1/4 గంట సేపు ఉడకనేయాలి మీడియంలో. మీడియంలో పెట్టాను. బీరకాయ పచ్చిశనగపప్పు ఉడకబెట్టేస్తున్నాం కదండి, ఇప్పుడు చూద్దాము ఉడికిందలో. ఉడికిపోయిందండి కూర బాగా. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు ముందే వేసేసాము, కొద్దిగా పసుపు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, 2 స్పూన్లు మిక్సీ వేసి పెట్టుకున్న ధనియాల పొడి 1 స్పూన్ అయింది, ఇంకో స్పూను
ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. వేసి కూర ఉడికిందో లేదో చూస్తున్నాను. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర తురుము గార్నిషింగ్ కోసం వేస్తున్నాను. ఇప్పుడు గుమగుమలాడే మసాలా పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. హలో అండి, నేను ఇవాళ మీకు బీరకాయ పచ్చని పప్పు కూర ఎలా తయారు చేయాలి చూపిస్తాను. 1/2 కిలో బీరకాయలు చెక్కు తీసుకుని ఈ సైజు ముక్కలు కోసుకొని పిచ్చుకోవాలి. 1 బౌల్ నిండా పచ్చిశనగపప్పు తీసుకుని గంట గంటన్నర దాకా నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. 2 లేక 3 టమాటాలు ముక్కలు వేసుకుని ఉంచుకోవాలి. అల్లం తురుము మనకు కావలసినంత, జీలకర్ర తాలింపులోకి, కరివేపాకు తాలింపు. ఇప్పుడు తాలింపు వేస్తాము. 2 స్పూన్తో 2 స్పూన్ల నూనె వేయాలి తాలింపు కోసం. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కొద్దిగా జీలకర్ర స్పూన్తో తిప్పాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగం అయ్యాలి. ఇప్పుడు అల్లం తురుము, ఇది కూడా కాసేపు వేగాలి. ఉల్లిపాయల కలర్ కొంచెం మారింది, పచ్చిమిరపకాయలు కూడా వేగినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ముక్కలు ఇందులో వేయాలి. మీరు ఉప్పు తగినంత వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్. ఇవన్నీ బాగా కలపాలి. ఇలా కలిగి మీరు చూడండి. కలిపిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, దీనిపైన బీరకాయ ముక్కల పైన స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి. మూత పెట్టాలి. మూత పెట్టి 1/2 గంట సేపు ఉడకనివ్వాలి మీడియంలో. మీడియంలో పెట్టాను. బీరకాయ పచ్చిశనగపప్పు ఉడకబెట్టేస్తున్నాం కదండి, ఇప్పుడు చూద్దాము ఉడికిందో లేదో.
ఉడికిపోయిందండి కూర బాగా. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు ముందే వేసేసాము, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు మిక్సీ వేసి పెట్టుకున్న ధనియాల పొడి, 1 స్పూన్ అయింది, ఇంకో స్పూను, 1/2 స్పూను గరం మసాలా పొడి. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. వేసి కూర ఉడికిందో లేదో చూస్తున్నాను. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర తురుము గార్నిషింగ్ కోసం ఇస్తున్నాను. ఇప్పుడు గుమగుమలాడే మసాలా, పచ్చిశనగపప్పు, బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను.